ఇది మూసి వాగండి, మూసి నది. ఇది మూసి వాగు పక్కలనే కడుతున్న వంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. ఈరోజు మూసీ నది సుందరీకరణ పేరు మీద పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా నోటీసులు ఇచ్చి, మీరు నది రివర్ బెడ్ నుంచి 50 మీటర్లు దూరం ఉన్న వాళ్ళందరూ కూడా మూసీ సుందరీకరణ కోసం మీరందరూ ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, మీ అన్ని ఇల్లులు గుంజుకుంటాయని గవర్నమెంట్ చెప్తున్నది. మళ్ళీ ఇదేంది, ఇది మూసీ రివర్ బెడ్ కాదా? అది మూసీ రివర్ బెడ్లా కడుతున్న వంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదా? పేదలకు ఒక న్యాయం, తెలంగాణలో సామాన్యులకు ఒక న్యాయమా? ప్రజలకు కనపడదు అనుకుంటున్నారా ఇదంతా? ఏంది ఇది, ఏం అన్యాయం ఇదండి? నీళ్ళు ఇంకా పారుతున్నాయి దీంట్లో, గండిపేట నుంచి వదిలిన నీళ్ళు ఇవన్నీ చూడండి. అది అదే ఇది మూసీ వాగండి, మూసీ నది. ఇది మూసీ వాగు పక్కలనే కడుతున్న వంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. ఈరోజు మూసీ నది సుందరీకరణ పేరు మీద పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా నోటీసులు ఇచ్చి, మీరు నది రివర్ బెడ్ నుంచి 50 మీటర్లు దూరం ఉన్న వాళ్ళందరూ కూడా మూసీ సుందరీకరణ కోసం మీరందరూ ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, మీ అన్ని ఇల్లులు గుంజుకుంటాయని గవర్నమెంట్ చెప్తున్నది. మళ్ళీ ఇదేంది, ఇది మూసీ రివర్ బెడ్ కాదా? అది మూసీ రివర్ బెడ్లా కడుతున్న వంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదా? పేదలకు ఒక న్యాయం, తెలంగాణలో సామాన్యులకు ఒక న్యాయమా? ప్రజలకు కనపడదు అనుకుంటున్నారా ఇదంతా? ఏంది ఇది, ఏం అన్యాయం ఇదండి? నీళ్ళు ఇంకా పారుతున్నాయి దీంట్లో, గండిపేట నుంచి వదిలిన నీళ్ళు ఇవన్నీ చూడండి. అది అదే